ప్రముఖ ఫోటోగ్రాఫర్ కమ్ ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయ హత్యకు గురయ్యారు. హేమతో పాటు ఆమె లాయర్ను మర్డర్ చేశారు. ఇద్దరి శవాలు ప్లాస్టిక్ కవర్లతో సీల్ చేసి అట్టపెట్టెలో పెట్టి డ్రైనేజీలో పడేశారు దుండగులు. హేమ హత్యపై ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు ఆమె మాజీ భర్తను అనుమానిస్తున్నారు. ముంబైలో డబుల్ మర్డర్ సంచలనం సృష్టిస్తోంది. నిన్న కాందివలి ఏరియాలోని డ్రైనేజీలో కార్డుబోర్డులతో సీల్ చేసిన రెండు శవాలు బయటపడ్డాయి. ఆ శవాలు ఎవరివనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగా ఫేమస్ ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయ, ఆమె లాయర్ హరీష్ భంబానివిగా తేలింది. హేమ ఉపాధ్యాయ హత్యతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. హేమ హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఆమె లాయర్ను కూడా హత్య చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమ మాజీ భర్త చింతన్ను కూడా ప్రశ్నిస్తున్నారు. 2010లో హేమ ఉపాధ్యాయ చింతన్లు విడాకులకు కోర్టులో అప్లై చేసుకున్నారు. 2013లో చింతన్పై హేమ గృహహింస కేసు పెట్టింది. అది ఇంకా విచారణలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో హేమ ఆమె లాయర్ శవాలుగా తేలారు.